Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Renewal Irvana Nikolo, Vicepine Gelipinchkuna, Lokesh, Josian Chipina, MP. Rasnolo, Maro Padi Yatra, Tereme the Kerabotondi. Telegram Party, Jati, Pradhan Karedarsi, Maji Mantri, Nara Lokesh, Padi Yatra Punukuneru. Chituru Jilla, Kuponuchi, Srikakulam Jillaloni, Ichapuram Vareku, Sumaru 4000 km Mera, Padayatra Untundani, Rashtramlo, Dadapuga, Anni Niyojakavargala Meduga, Sagela, TDP Agranayakatvam, Route Mapanu, Siddham Chestondi. Vache Samvatsaram, January 27va Tedina, Kuponlo, Toli Adugu Veyanunnaru, Nara Lokesh. ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానాన్ని మించిన స్థాయిలో ఇది ఉంటుందని టీడీపీ చెబుతోంది. 2024 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి వరకు ఈ పాదయాత్ర ద్వారా జనం మధ్యే ఉండనున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యా వైద్యం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు ఆయన. నారా లోకేష్ తలపెట్టిన ఈ పాదయాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టారు. దీనిపై విమర్శలను గుప్పిస్తున్నారు. పాదయాత్రలో ప్రస్తావించడానికి నారా లోకేష్కు ఎలాంటి అంశాలు లేవని గుర్తు చేస్తున్నారు. తమ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని నారా లోకేష్ చెప్పగలరా అంటూ సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించారు. నారా లోకేష్ పాదయాత్రపై విమర్శలను గుప్పించారు. పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. ప్రజల మధ్య ఉండడానికి చేస్తోన్న ఓ ప్రయత్నమేనని అభివర్ణించారు. ఈ పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం భ్రమే అవుతుందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ పర్యటించిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తమ పార్టీ ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడ పర్యటించినా సరే ఓట్ల శాతం పెరుగుతుందని, అది తమ పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అఖండ విజయానికి నారా లోకేష్ పాదయాత్ర కూడా ఓ కారణమవుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.